మరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో వృషభ రాశి గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ వృషభ రాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. మరి ఈ యొక్క వృషభ రాశిలో మీరు కనుక జన్మించినట్టయితే 2019 ఆర్థిక స్థితిగతులు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. మరి ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక సమస్యలతో ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. మరి దీనికి ప్రధాన కారణం తెలుసుకోనంతసేపు మీ జీవితం అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఆకాశం నుండి ఊడిన పడిన వాళ్ళు ఎవరూ లేడండి. భూమండలంలో పుట్టిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వేల కోట్లు సంపాదించి 100 కోట్ల రూపాయలు ఆస్తులను కూడా లెక్క చేయకుండా ట్రస్టులకు, అనాథ ఆశ్రమాలకు వాళ్ళకు ధారం విరాళంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి గమనించండి, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళే చరిత్రలు సృష్టిస్తారు, చరిత్రలు తిరగరాసే గుణం కూడా ఉంటుంది. అది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా కలుగుతుందని కూడా మీకు నేను సముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మా పూర్వీకులు మాకు అందించినటువంటి అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు కానీ, అదేవిధంగా మనకున్నటువంటి భవిష్యత్తు అనేది కూడా హస్త సాముద్రిక శాస్త్ర ప్రకారం కూడా ఈ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చెందుతాయి, ఏ సంవత్సరం వల్ల కలిసి వస్తుంది, ఏ సంవత్సరం వల్ల కలిసి రాదు, మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, వ్యాపారాలు ఎలాగ నడుస్తాయి, అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, ఏ దేవతారాధన చేయాలి, ఇవన్నీ కూడా వృషభ రాశి వారి గురించి నేను ప్రత్యేక కార్యక్రమాలు కూడా నేను చేపడుతున్నానండి. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి. అదేవిధంగా మరి న్యూమరాలజీ అంటే ఏంటి, సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి, సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గ్రహించాలి. మన పూర్వము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాన్ని అనుకూలంగా తీసుకొని, ఆధారంగా తీసుకొని మనం కొన్ని రెమెడీస్ చేయడం వలన మనకు గ్రహశాంతి జరిగి మంచి జరిగేది. ఇప్పుడు ఆ టెక్నాలజీ అనేది కూడా మెరుగైందండి. మనం పూర్వం వాడుతున్నటువంటి రిక్షా బళ్ళు లేవు, అన్నీ మర యంత్రాలు వచ్చేసాయి. అప్పటికి రిక్షాలు, సైకిళ్ళు, దాని యొక్క ప్రభావం కూడా తగ్గిపోయిందండి, చాలా వరకు తగ్గిపోయింది. మొత్తం మోటార్ బైక్స్ మరియు కార్లు, జీపులు, విమానాలు, హెలికాప్టర్లు, షిప్లు, ఓడలు ఇవన్నీ చాలా వచ్చేసాయి. అంటే మానవుడు బ్రతకడానికి టైం అనేది కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి ఆ తక్కువ టైంలోనే మంచి ఎక్కువ ప్రభావం కలిగించడానికి వాళ్ళు కొన్ని వాహనాలను సృష్టించుకున్నారు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రాన్ని సృష్టించుకోవడం జరిగింది. వాళ్ళు ఏ పని చేసినా కూడా బాగుండాలని చెప్పేసి మనకు గ్రహం బెల్లు ఒక టెలిఫోన్ తయారు చేశాడు, మెక్మిలాన్ వచ్చేసి ఒక సైకిల్ తయారు చేశాడు, స్టీమ్ ఇంజన్ తయారు చేసుకున్నారు. ఇలా రకరకాలుగా ఎన్నో మానవ అవసరాలకు ఎన్నో తయారు చేసుకున్నది మానవులే, కానీ ఎప్పుడు దేవుడు తయారు చేయలేదు. అలాగా మనకు ఉన్నటువంటి శాస్త్రాలు, ఉపనిషత్తులు, మహాభారత, రామాయణ పురాణాలు, మనకున్నటువంటి భగవద్గీత ఏం బోధిస్తుందంటే మానవ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా జీవితంలో కొనసాగాలి. అప్పుడే మీకు మంచి స్థాయి లభిస్తుందండి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 2019 కొంత నష్టం వచ్చినా కూడా దాని నుండి బయటపడే మార్గం ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, మీరు అదృష్ట సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి లైఫ్ టైం అనేది కూడా చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.